గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన సాహసం సినిమా మనకు గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరోయిన్ పరమ భక్తురాలు. ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకునైనా పాకిస్తాన్లో ఉన్న ఇంగ్లాజ్ మాత శక్తిపీఠాన్ని చేరుకోవాలి అన్న ఆశ ఎంతో ఉంటుంది. కథానాయకుడు మరో ఆశయంతో ఆమెకు తోడుగా బయలుదేరతాడు. ఇంతకీ ఎవరి ఇంగ్లాజ్ మాత, శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏమిటి అన్న విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సతీదేవి శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ కొన్ని గ్రంథాలలో ఈ సంఖ్య వేర్వేరుగా కనిపిస్తుంది. 4, 51, 55, 108 ఇలా వేర్వేరుగా శక్తిపీఠాలను పేర్కొంటారు. చాలా సందర్భాలలో వాటిలో ఇంగ్లాజ్ దేవి కూడా ఒక శక్తిపీఠంగా పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఈ ఇంగ్లాజ్ దేవి ఆలయం ఉంటుంది. తలపురాణం ప్రకారము ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడ మూర్తికి ఒక రూపం అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పొలిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని అంటారు. ఇలా ఈ దేవికి ఇంగ్లాజ్ మాత అన్న పేరు వచ్చింది. పురాణాల ప్రకారము ఒకప్పుడు హింగళుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతనిని సంహరించేందుకు సాక్షాత్ అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారిని తప్పించుకుంటూ హింగళుడు ఈ గుహలోనికి ప్రవేశించాడట. అతని వెనకనే గుహలోకి వెళ్లిన అమ్మవారు హింగళుడిని సంహరించారు. అలాగా అమ్మవారికి ఇంగ్లాజ్ దేవి అన్న పేరు స్థిరపడింది. ఇంగ్లాజ్ దేవి ఆలయము ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సదుపాయాల వలన అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ ఆలయము నిరంతరము భక్తులతో సందడిగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా ఇంగ్లాజ్ మాత ఆశీస్సులతో తొలగిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందువల్లనే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవము. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో ఇంగ్లాజ్ దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకనే వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. ఇంగ్లాజ్ దేవిని హిందువులు కొలవటం అంటే సరే, కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. వారంతా ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉంది కాబట్టే అనేక ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయినా ఇంగ్లాజ్ మాత ఆలయం మాత్రము ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.